ప్రజల్లో కేటీఆర్ గారి యొక్క స్థానం ఏంటో మీకు బాగా తెలుసు, కానీ ఇటువంటి మాటలు మాట్లాడే చులకన కావద్దని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిడుతున్నారని చెప్తున్నారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి గారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి బూతులకి ఇష్టారీతిన మాట్లాడడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయనను మేము అన్పార్లమెంటరీ అందేంటి? మాజీ మంత్రులను కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, తర్వాత ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని, బిల్లా రంగాలని, చార్లెస్ శోభరాజులని, ముఖ్యమంత్రిలో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడానికి ఏ రకంగా సమర్థించుకుంటారు? అంటే మీరు తిట్టుకుంటూ కూర్చుంటుంటే మేము నోరు మూసుకొని కూర్చోవాలనా? ఒక మాట మీరంటే ఈ వేపు నుంచి 10 మాటలు వస్తాయి. అయినా చాలా సంయమనంతో ఉంటా ఉన్నాం. ఎక్కడ కూడా మా మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీ కేంద్రంగా కానీ ఎక్కడ ఎవరిని కూడా మేము ఇష్టారీతిన మీలాగా మాట్లాడలేదనే విషయాన్ని మీరు గమనించాలి. కానీ ఇదే రీతిన మీ యొక్క భాష ఉంటే ఖచ్చితంగా సరైన జవాబు ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. చాలా హాస్యాస్పదంగా రేవంత్ రెడ్డి స్థాయికి దిగజారి మాట్లాడే పరిస్థితి మాకు అవసరం లేదు. ఈ రకంగా మీరు బిల్లా రంగాలని ఇవన్నీ మాట్లాడితే ప్రజలను మిమ్మల్ని రాబోయే రోజులలో వారే సరైన జవాబు చెప్తారని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సెక్రటేరియట్ జైలులాగా ఉండేది అని మాట్లాడుతున్నారు. అది సెక్రటేరియట్ జైలులాగా ఉంటుందా? జైలులాగా ఉందా? మొత్తం దేశంలోనే ఒక అత్యంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలనా భవనాన్ని రాష్ట్రానికి తలమానికంగా ఉండాలి, దేశంలోనే అగ్రగామిగా ఉండాలి, గతంలోలాగా విసిరేసినటువంటి భవనాల్లో కాకుండా రాష్ట్ర పరిపాలన చక్కగా ఉండాలంటే ఒక సుశాలమైనటువంటి మంచి ప్రాంగణంలో రాష్ట్ర యొక్క ఇమేజ్ని తలపింపజేలా మంచి సమర్థమైన పాలన ఉండాలి అని చెప్పి రేపు ఎవరు వచ్చినా నేను మీ ద్వారా గుర్తు చేసుకున్నాను. ఒకవైపు అంబేద్కర్ గారి యొక్క అత్యంత ఎత్తైన విగ్రహం రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ పరిరక్షణ భావాన్ని ప్రతి క్షణం గుర్తు చేసేలా ఒకవైపు అంబేద్కరు, మరోవైపు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎంతోమంది అమరులయ్యారు. ఆ అమరులైన వారి యొక్క జ్ఞాపికగా ఉన్నటువంటి తెలంగాణ అమరుల ప్రాంగణం, ఈ రెండింటిని కూడా చూసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి యొక్క పరిపాలనా భవనాన్ని అందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పాలనలో, కేసీఆర్ గారి పాలనలో జైల్లో ఉండని మాడుతున్నారు. ఏదైనా అర్థం చేసుకోవడానికి స్థాయి ఉండాలి.